ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు. అట్లాంటి దోపిడీకి పాల్పడి మేడిగడ్డ కుప్పగూలితే పోలీసుల పహారాల మధ్యలో తెలంగాణ సమాజం తెలుసుకోకుండా నిర్బంధిస్తుంటే ప్రజలకు చూపించాలి గత పాలకులు ఏ రకంగా దోపిడీకి పాల్పడ్డారో, మేడిగడ్డ ఎట్లా కుంగిపోయిందో చూపిద్దాము రమ్మని ఒకవేళ మీరు నిజాయితీపరులైతే మీ నిజాయితీ ఏందో అక్కడనే వచ్చి చెప్పండి అని పిలిస్తే అక్కడికి రాకుండా నల్గొండలు పోయి సభ పెట్టుకున్నారు. ఈ పక్కన కూతవేటు దూరంలో ఉన్న శాసనసభకు ఆయనకు రావడానికి శాతరైతలేదంట, ఆయన కాలు సక్కలేదంట, కట్టె పట్టుకొని నడుస్తుండంట. ఎంత దూరం ఉంది ఆయన ఇంటికి? బేగం బేగంపేట ఆయన ఇల్లు ప్రభుత్వం వేయించింది, అది కూడా బేగంపేట నుంచి లగ్గిడికి మన అసెంబ్లీకి రావడానికి ఎంత టైం పడుతుంది? ఆ నుంచి ఇక్కడికి రానికనేమో కాలు నొప్పి వచ్చింది, కట్టె చేతికి వచ్చింది. కానీ నల్గొండలో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం 150 కిలోమీటర్లు పోయిండు సానుభూతి పొందాలని వీల్ చైర్ వేసుకొని కూర్చొని నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్తుండు. ఆయన అంటే నేను సలహా అడగాలంటూ పోయి అన్నా కేరా ఎంపీ సమస్య ఉన్నది ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీకి రమ్మన్న అసెంబ్లీ పెట్టిందే అందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కదా. తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం. మీరు రాలేదు, పారిపోయినారు, పర్వాలేదు. కానీ ఆ భాష ఆ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూసినారు కదా. 10 ఏళ్ళు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, ఎంపీగా పనిచేసి, ఎమ్మెల్యేగా పనిచేసి 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడు, ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఆయన బాధ అంతొక్కడే. ఆ ముఖ్యమంత్రి కుర్సీలో నల్లమల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ, రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి. నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి వాస్తు, ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు, కట్టిండు, బానే ఉంది. ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే? అది మనకు అక్కడికి వచ్చింది, మీకు అక్కడికి వచ్చింది, నాకు అక్కడికి వచ్చింది, మా ఎంకన్నకు, మా పొన్నం ప్రభాకర్కి అక్కడికి వచ్చింది. దశ దిశ అని రెండు ఉంటాయి. దశ బాగుంటే దిశతో పనిలేదు. నీ దశ గుడిసేటది కాబట్టి నువ్వు పోయి ఫామ్ హౌస్లో పడ్డావు అయినా ఇప్పటికన్నా అర్థం చేసుకో. ప్రజలు నీ నుంచి ఏమాశించు, ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు, ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు, ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో, సర్దుకున్నామో లేదో, ఎక్కడ కుండ ఉందో, ఎక్కడ గిన్నె ఉందో, ఎక్కడ పొయ్యి ఉందో, వంటొందామనే లోపలనే మీరు వండలేదు, మీరు ఉపాసం మానబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు. నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, 3650 రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదు? 70 రోజుల్లో మేము ఇచ్చినాం కదా, 70 రోజుల్లో దాదాపుగా మేము 25,000 ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. స్టాఫ్ నర్సులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు, దాదాపుగా 25,000 ఉద్యోగాలు మేము వచ్చిన 70 రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం. ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా. అందుకే ఇవాళ మీరు ఏడ్చినా, పిడబొబ్బలు పెట్టినా, మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడబడ్డా, ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు. ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు రా, ఈ నియామకాలను, ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు, ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు. ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు. గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది 6%, మా ప్రభుత్వం దాన్ని
10 నుంచి 12% పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఈరోజు వసతులను పెంచుతాం. అదేవిధంగా ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలను 6453 మూతేసిండు కేసీఆర్ గారు. రేషనలైజేషన్ పేరు మీద పాఠశాలలు